హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు చూపించబోయేది వామాకు పచ్చడి అండి. ఇది ఓరికైన ప్లాంట్ అని కూడా అంటారు. ఈ బజ్జీలు వేస్తారు వామాకుతో, కొంచెం మరుగుదలు తక్కువగా ఉన్నప్పుడు ఒట్టి పచ్చి ఆకులే తింటారండి. తిని మనం పప్పులో వేయచ్చు, లేకపోతే పచ్చడి కూడా చేసుకోవచ్చు అండి. వామాకు పచ్చడి అది మీకు ఈరోజు ఎలా అనేది చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇందులో ఆనియన్స్, టమాటాస్, చింతపండు పచ్చడి, రెండు మిరపకాయలు వేసానండి. వేసి కొంచెం వాడ్చాను. మగ్గించిన తర్వాత ఈ కడిగేసుకున్నటువంటి వామాకును ఇందులో వేస్తున్నానండి. ఇది రుచికి కూడా బాగానే ఉంటుందండి. వామాకు అంటే ఎలా ఉంటుందో, ఇట్లాంటివి ఎలా తినాలో అనుకోవాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా రుచిగా, కారం కారంగా, పిల్ల పిల్లగా, అన్ని రకాలుగా బాగుంటుంది కిచిగా కూడా. ఈ ఆకు మగ్గిన తర్వాత, వేడి తగ్గిన తర్వాత దీన్ని మిక్సీ వేసుకొని తాలింపు వేసుకోవటమే, ఇంక ఎటువంటిది లేదు. ఇంకా మా ఊరు అన్ని పచ్చళ్ళు లాగానే రుచి మాత్రం బాగుంటుందండి. చెట్టు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. వామాకు చెట్టు ఉండి పెద్ద పెద్దగా పెరిగిపోతూ ఉంటుందండి. చాలా చాలా ఫాస్ట్గా వస్తూ ఉంటుంది ఈ చెట్టు కూడా. సో అప్పుడు ఆకంతా ఎంత ఏం చేసుకోవాలి అనుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా పచ్చడి చేసుకుని అప్పుడప్పుడు అలా యూటిలైజ్ చేసుకుంటూ ఉండొచ్చు. చెట్టు ఎప్పుడైనా ట్రిమ్ చేసుకుంటూ ఉంటేనే పెరుగుతూ ఉంటుందండి. అంతే వదిలేస్తూ ఉంటే చెట్టు పెరగదు. కొంతమంది చెట్టు ఉంది అంతంతంత ఎక్కడ పెరుగుతోంది అనుకున్న వాళ్ళకి చెప్తున్నాను, చెట్టు ఎప్పుడైనా ట్రిమ్ చేసుకోవాలండి. ట్రిమ్ చేసుకున్నప్పుడే బాగా పెరుగుతుంది. ఇదిగోండి, వామ ఆకు మగ్గిన తర్వాత ఇలా ఉంటుంది, మెత్తగా అయిపోతుందండి. ఇలా ఇప్పుడు కొంచెం వేడి తగ్గిన తర్వాత మిక్సీలో వేసేసుకోవటమే. ఇంగ్రీడియంట్స్ చెప్పేటప్పుడు ఆనియన్స్ అవన్నీ చెప్తా, చింతపండు పచ్చడి అని చెప్పానండి. చింతపండు గుజ్జు అది, సారీ, నేను కొంచెం ముందే చేసి పెట్టుకొని ఉంచాను చింతపండు గుజ్జుని, స్టోర్ చేసుకుంటాను, అది వేసాను. ఇదిగోండి, వామాకు అదంతా మగ్గించుకున్నాం కదా, అది వేడి తగ్గిన తర్వాత మిక్సీ వేసానండి. మిక్సీ వేసిన తర్వాత ఇలా ఉంటుంది. దీంట్లో మామూలుగా రెగ్యులర్గా మనం వేసుకునే పోపు అండి. చిన్న ఉల్లిపాయలు, జీలకర్ర ఆవాలు అన్నీ కలిపి ఇది ఇప్పుడు మనం తినడానికి రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్కి మొత్తం చాలా బాగుంటుందండి. వామాకుతోటి ఏముంటుందిలే, ఇంత పెద్ద టేస్ట్ ఏముంటుందిలే అని మాత్రం అనుకునే విధంగా మాత్రం ఉండదు. చాలా చక్కటి రుచినిస్తుంది. ఒక్కసారి ప్రయత్నం చేసి చూడండి, ట్రై చేసి చూడండి, మీరు అంటారు చాలా బాగుంది అని.